ఇంట్లో మెట్టింట్లో రాజకీయ నేపథ్యం అయినా రాజకీయాల్లోకి రావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఆమె గద్వాల జేజమ్మ డీకే అరుణ. ఓటమి గెలుపుకు తొలిమెట్టు అంటారు. అలా ఓటమితోనే ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మెల్యేగా మంత్రిగా సక్సెస్ సాధించారు. తాను అనుకున్న విషయాన్ని ఎంతటి వారి ముందైనా కుండ బద్దలు కొట్టేలా చెప్పగలగడం, ఎదుట ఉన్నది ఎవరైనా తన తప్పు లేకుంటే దుమ్ము దులిపేయడం, ఈ లక్షణాలే డీకే అరుణను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనే కాదు, తన కట్టు బొట్టు వ్యవహార శైలిలోనూ తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. డ్రైవింగ్ అన్నా డ్రెస్ డిజైనింగ్ అన్నా మక్కువ చూపే లీడర్ డీకే అరుణతో ఇవాల్టి నో పాలిటిక్స్. వెల్కమ్ టు నో పాలిటిక్స్. ఇవాల్టి మన ముఖ్య అతిథి డీకే అరుణ గారు. నమస్తే డీకే అరుణ గారు, వెల్కమ్ టు నో పాలిటిక్స్. భారతి నమస్తే. మీరంతా చాలా డైనమిక్ గా, చాలా ఐ మీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, చాలా ఐ మీన్ అందరికి కాంపిటేటివ్ గా ఉంటారు. ఐ మీన్ ఎవరికైనా సరే చాలా ముక్కు సూటిగా సమాధానం చెప్తూ ఉంటారు. ఈ స్ఫూర్తి ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఫ్యామిలీ నుంచా లేకపోతే పొలిటికల్ నుంచా? యాక్చువల్గా నాది పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ కూడా మేము పుట్టకముందు నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. సో అదేవిధంగా మా మామగారు, మా హస్బెండ్ సైడ్ కూడా పాలిటిక్స్ ఫ్యామిలీనే. వాళ్ళు కూడా పాలిటిక్స్, మా ఫాదర్ కానీ మా మామగారు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్, యువతరంలుగా ఉండి వాళ్ళు బాగా ఫైట్ చేసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత రజాకార్లతో కూడా, రజాకార్ల జమానాలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేసినటువంటి వాళ్ళు. సో రెండు ఫ్యామిలీస్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తర్వాత వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినారు. సో అట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాను. బై జీన్స్ అలా వచ్చేసిందేమో మరి. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాకుండా నేను చేస్తున్నది కరెక్ట్ మాట్లాడుతున్నాను, తప్పు చేశాననేది ఏమన్నా ఉంటే, అంటే ఎనీ పర్సన్ తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. సో వాటి నుంచి కూడా నేర్చుకోవడము, ఆ తప్పులుగా తెలుసుకోవడం కూడా, అంటే యాక్సెప్ట్ చేయడం కూడా, ఆ పెద్ద గుణం కూడా ఉండాలి. సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే దీంతో ముందుకు పోతుంటా. నాకు అన్ని తెలుసనో లేకపోతే నేనే రైట్ అనో అనే కాకుండా కాన్ఫిడెన్స్, అంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడతాను, ఎందుకంటే దాంట్లో నిజం ఉందని తెలిసినప్పుడు వాస్తవాలను బట్టి నేను మాట్లాడతాను. ఉట్టుట్టిగా ఏదో టైం పాస్కి ఇష్యూస్తో మాట్లాడను. మీరు ఒక్కరే అమ్మాయి అండి మీ పేరెంట్స్కి? నాతో పాటు 5 మంది చెల్లెళ్ళు, అంటే 4 చెల్లెళ్ళు, 1 చెల్లెళ్ళు, 5 మెంబర్స్, 5 పెద్ద, 2 బ్రదర్స్. సో మొత్తం 7 మా ఫ్యామిలీ. సో అందరికి మ్యారేజ్ అయిపోయింది, అందరూ ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని. సో మీరే ఇన్స్పిరేషన్ అన్నమాట మిగతా అందరికి కూడా, మీ సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ. పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నేను డైరెక్ట్గా పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేను. మా మామగారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత మా బావగారు ఉన్నప్పుడు కానీ, తర్వాత మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత వచ్చిన పబ్లిక్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడం, ఏదైనా ఉంటే చెప్పడం, అట్లా చేసేదాన్ని. సో అదే టైంలో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా, 96లో అనుకోకుండా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా. సో అప్పటి వరకు హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. నాకు 3 అమ్మాయిలు. సో ఇంట్లో ఎప్పుడు మా హస్బెండ్ బిజీగా ఉండేవాడు, సో పిల్లలతోనే సరిపోయేది మాకు. సో ఆ విధంగా తను ఎమ్మెల్యే అయిన తర్వాత అనుకోకుండా, తను కూడా అనుకోకుండా ఎమ్మెల్యే అయినాడు. వాళ్ళ బ్రదర్ ఉండే అప్పటి వరకు మేము అనుకోలేదు పాలిటిక్స్లోకి వస్తామని. అనుకోకుండా మా హస్బెండ్ పాలిటిక్స్లోకి వచ్చినాడు. ఆ తర్వాత నేను కూడా అనుకోకుండానే పాలిటిక్స్లోకి వచ్చిన, రావాలని కోరుకొని పాలిటిక్స్లోకి పాలిటిక్స్లోకి రాలేదంటారు. మీ బాల్యం అంతా ఎలా గడిచిందండి? అప్ టు 7th క్లాస్ నేను అంటే మా ఊర్లోనే చదువుకున్నాను, ధన్వాడ విలేజ్. ఇప్పుడు అది నారాయణపేట కాన్స్టిట్యూన్సీలో ఉంది. సో మా సొంత ఊరు అది, మా అమ్మ వాళ్ళ, మా నాన్న వాళ్ళ ఊరు సొంత ఊరు అది. అక్కడే చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ హైదరాబాద్కి వచ్చినాను, హై స్కూల్కి ఇక్కడికి వచ్చినాను. ఆ తర్వాత స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోనే, హై స్కూల్ నుంచి హైదరాబాద్. ఓకే, కాలేజ్ ఊర్లోనే చదువుకున్నా. అందరితో చిన్నప్పుడు గ్రామాల్లో అందరితో, అంటే మా ఫాదర్ కూడా, మేము చిన్నగా ఉన్నప్పుడే కారు ఉండేది. మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి అన్ని మాకు లగ్జరీ ఇవ్వాలని, మేము కార్ లోనే స్కూల్కి వెళ్ళాలని అట్లా ఉండేది కాదు. సో మేము నడుచుకుంటూనే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా నడుచుకుంటూనే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మాడపాటి
హనుమంతరావు స్కూల్లో చదువుకున్నా నేను. సో అక్కడికి కూడా నడుచుకుంటూనే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నాన్న కూడా దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది, చాలా దగ్గర. రోజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇట్లా ట్రాఫిక్ కూడా ఉండేది కాదు. అవును, చాలా హ్యాపీగా నడుచుకుంటూ పోయేవాళ్ళం పొద్దున్న స్కూల్కి, ఈవినింగ్ అయినా కూడా. అప్పుడు రిక్షాలు ఉండేవి. సో రిక్షాల్లో అప్పుడప్పుడు రిక్షాలో వచ్చేది. ఎప్పుడైనా అవసరం ఉంటే, వర్షం పడితేనో అట్లాంటిది ఏదైనా ఉంటే రిక్షాలో వచ్చేవాళ్ళం. ఓకే, సో మేము నడుచుకుంటూ పోయేవాళ్ళం. మా సిస్టర్స్ అందరిని నేనే తీసుకుని అందరు నాతో పాటు వచ్చేవాళ్ళు. ఓకే, మీరే కోఆర్డినేట్ చేసేవారన్నమాట. నేనే పెద్దదాన్ని కాబట్టి అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ ఈవినింగ్ వచ్చేవాళ్ళం. 10th వరకు అక్కడే చదువుకున్నాను. 10th తర్వాత రెడ్డి కాలేజ్లో చేశాను ఇంటర్మీడియట్. ఇంటర్లో ఉండగానే నా మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్లోనే మీరు మ్యారేజ్ అయిపోయిందండి? ఓకే. సో తర్వాత గద్వాల్కి కూడలికి వెళ్ళాను. ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇంత డైనమిక్గా ఇదంతా అంటే కాలేజ్ డేస్ నుంచే ఉండేదండి? ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి ఇలాంటివన్నీ అప్పటి అంటే స్పోర్ట్స్లో కానీ ఎందులోనే పార్టిసిపేషన్స్ కానీ అన్ని స్పోర్ట్స్ ఆడేదాన్ని నేను. ఒక స్పోర్ట్స్ గ్రూప్కి లీడర్గా కూడా ఉండేదాన్ని. స్పోర్ట్స్ లీడర్ లోటస్ అని ఉండేది మా గ్రూప్ పేరు. లోటస్ గ్రూప్ అనమాట మా స్కూల్లో. దానికి ఇద్దరు ఉంటారు టీమ్ లీడర్స్. నేను లీడర్గా ఉండేదాన్ని టీమ్ లీడర్స్. ఎప్పుడు షీల్డ్ మాకు లోటస్ గ్రూప్కి షీల్డ్ వచ్చేది. అంటే ఎప్పుడు నేను కూడా చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి హై జంప్ లాంగ్ జంప్ ఆడే టెనికో హైట్ ఆడేదాన్ని. సో త్రోబాల్ ఆడేదాన్ని. సో ఇంకా ఇతర అథ్లెటిక్స్ కూడా ఆడేవాళ్ళం స్కూల్లో. అంటే ఇంటర్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా కాంపిటీషన్ స్కూల్లోనే ఆడేదాన్ని. అప్పుడు ఎక్కడికి వెళ్ళి బయటకి ఎక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళలేదు. ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి? అంటే టెంపుల్స్ విజిట్ చేయడం కానీ లేదా కుకింగ్ కానీ ఇలాంటివి ఏదైనా? అంటే కుకింగ్ చేస్తాను, బట్ నాకు ఎక్కువ అంత పెద్ద వెరైటీస్ ఆఫ్ కుకింగ్ ఏనాది. కానీ సింపుల్ కుకింగ్ చేస్తాను. వెజిటేరియన్, నాకు నాన్ వెజిటేరియన్ రాదు పెద్దగా. నాన్ వెజిటేరియన్ తినను కూడా. ఓకే, సో వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజిటేరియన్ కూడా పెద్ద వెరైటీస్ కూడా పెద్ద రావు నాకు. నాన్ వెజ్ వెజిటేరియన్ అయితే చేస్తాను. ఓకే, సో స్నాక్స్ ఎక్కువ ఇష్టము, స్నాక్స్ చేసుకుంటుంటాం. సో పొలిటికల్ లీడర్గా ఇటు ఫ్యామిలీని ముగ్గురు అమ్మాయిలు, సో బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుందని అంటే ఎప్పుడైనా సరే ఇలాగ ఫ్యామిలీకి కొంచెం నేను మిస్ అవుతున్నాను అన్నట్టుగా ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉండేవారు? ఉంటుంది, టఫ్గానే ఉంటుంది కొంచెం. కొన్నిసార్లు అంతే ఇంట్లో అందరూ ఆడపిల్లలు, ఫ్యామిలీ, ఇంట్లో ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి నా అవసరం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నేను ఉండే అంటే ఉండే అవకాశం రాదు. సో పాలిటిక్స్లో ఉన్నప్పుడు విజిటర్స్ ఉన్నా లేదా ఉన్నా బయటికి మీటింగ్స్ పోవాల్సి వచ్చినా, ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సి వచ్చినా, సో ఇంట్లో ఏ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చేది. సో సమ్టైమ్స్ టైం అంటే ఇవ్వలేమన్నమాట. సో అది ఒక టఫ్గానే ఉంటుంది ఫ్యామిలీ. ఒక ఉమెన్ పొలిటీషియన్గా అది చాలా టఫ్గానే ఉంటుంది ఫ్యామిలీని, పాలిటిక్స్ని కోఆర్డినేషన్ చేసుకోవడం. బట్ ఇక్కడ మా పిల్లలంతా కూడా హాస్టల్లో చదువుకున్నారు, వాళ్ళంతా హాస్టల్లో ఉన్నారు. సో మా హస్బెండ్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్, పిల్లలకు చదువులు డిస్టర్బ్ అవుతున్నాయని వాళ్ళని హాస్టల్లో వేసినాం ఇద్దరు ఆడపిల్లల్ని. అప్పటికి పెద్ద పాప పెద్దగుడిని తను పెద్దగా అయింది, ఇక్కడ కాలేజ్ పోతా ఉండే. సో చిన్నవాళ్ళని ఇద్దరిని కూడా హాస్టల్లో పంపించామన్నమాట. సో హాస్టల్ వాళ్ళందరూ ఇంటి అప్ టు దేర్ 12th వరకు. 12th అయినాక అండర్ గ్రాడ్యుయేషన్ కూడా బయటనే పోయినారు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కూడా తను బయటనే చేసింది మా పిల్లలంతా. సో ఎక్కువ ఎడ్యుకేషన్ వాళ్ళంతా ఇంకా బయట హాస్టల్స్ బయట ఉండడం అయిపోయింది. ఓకే, ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసినాం. ఇక అయిపోయింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినారు ముగ్గురికి కూడా. పెళ్లిళ్ళు అయిపోయింది. ఇంకొకటి అంటే దొరికిన కొంచెం టైంలోనే ఐ మీన్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే మూవీస్ కానీ లేకపోతే పిల్లలతో స్పెండ్ చేయడానికి? అంటే ఒకప్పుడు మూవీస్ బాగా చూసేదాన్ని నేను. పాలిటిక్స్ లోకి రాకముందు బాగా మూవీస్ చూసేదాన్ని. ఫ్రీక్వెంట్ గా ఫ్రెండ్స్ తో పోవడము, షాపింగ్ లకి వెళ్ళడము, అలా జోరణ వస్తే షాపింగ్ లో తీసుకెళ్లడము, మూవీస్ కి వెళ్ళడం బాగా చాలా చూసేదాన్ని. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక ఆటోమేటిక్ గా మూవీస్ తగ్గిపోయింది. ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంకా మూవీస్ పైన. చాలా తక్కువ మూవీస్ చూడడం అనేది. ఈ మధ్యలో చూసింది బాహుబలి చూసాను అంతే. ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం తర్వాత చూసాను. అది కూడా మళ్ళీ తర్వాత ఏం చూడలేదు ఇంకా. అంటే టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటారండి? అంటే మేము చాలా పోయేది యాక్చువల్గా హాలిడేకి. ఎవ్రీ ఇయర్ లో కనీసం 2 సార్లు అవి కంపల్సరీగా సమ్మర్ లో పోయేవాళ్ళం. అది కూడా పాలిటిక్స్ రాకముందు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో వెకేషన్ పోయేవాళ్ళం ఫ్యామిలీ, పిల్లలు అంతా, మేమంతా కూడా.
సో తర్వాత మధ్య మధ్యలో నేను మా హస్బెండ్ కూడా పోయేవాళ్ళం లాంగ్. మేమంతా ఎక్కువ కార్ లోనే ఎక్కువ ట్రావెల్ చేసేది, లాంగ్ డ్రైవ్ ఎక్కువ ఇష్టపడేది. లాంగ్ డ్రైవ్ లోనే ఎంత పోయేవాళ్ళం అంతా. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? అట్లాంటిది ఏం గుర్తు రావట్లేదు. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మూమెంట్స్ ఎప్పటికప్పుడు హ్యాపీ షేర్ చేసుకుంటాం, బట్ ఇదొకటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పలేదు. సో మెనీ ఉంటాయి కదా, ఎన్నో ఉన్నాయి అట్లా గుర్తుకొచ్చే. మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి అంటే నేను 96 లో ఎంటర్ అయినా పాలిటిక్స్ డైరెక్ట్ గా. నా ఎంటర్ అంటే ఓకే, అంతకుముందు మా ఫ్యామిలీ హస్బెండ్ ఎమ్మెల్యే 94 లో తన ఎమ్మెల్యే అయ్యాడు, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. సో నేను డైరెక్ట్ గా ఎంటర్ అయింది 96 లో పాలిటిక్స్ లోకి. ఎంపీగా కంటెస్ట్ చేశాను 96 లో నేను. సో అదే ఫస్ట్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్. సో రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అర్ణ గారు ఏమై ఉండేవారండి? అంటే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని ఆటోమేటిక్గా. మా పిల్లలతో హ్యాపీగా వాళ్ళతో ఉండేదాన్ని ఏమో. రాజకీయాలకు రాకపోయి ఉంటే ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉన్నాను కాబట్టి, నేనేం ప్రొఫెషనల్ కాదు కాబట్టి హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని. సో చదువుకునేటప్పుడు నాకు డాక్టర్ కావాలనేది ఉండేది బాగా. డాక్టర్ చదువుకోవాలని ఉండే, కానీ చిన్నప్పుడు పెళ్లి చేశాను మా ఫాదర్. సో చదువు ఇంకా ముందుకు సాగలేదు అనుకోండి. కాలేజ్ డేస్ అనేది ఐ మీన్ ఎలా గడిచాయండి మీకు? కాలేజ్ లో మేమంతా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, చాలా మంది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కలిసి. అంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్ కాలేజెస్ లో ఉండేవాళ్ళు. సో కాలేజ్ టైంలో ఏదన్నా మధ్యలో పీరియడ్ ఏదైనా బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇంకో కాలేజ్ తక్కటక్క ఆటో తీసుకునో లేదా రిక్షాలోనో పక్క నవజీవన్ కాలేజ్ అని అక్కడికి ఇంకో కాలేజ్ అట్లా. మా ఫ్రెండ్ కాలేజీలకు వేరే కాలేజీలో పోయి వాళ్ళు మీట్ అయ్యేటోళ్ళం, వాళ్లకు మేము కోఆర్డినేషన్ చేసుకుని ఆ ఫ్రీ పీరియడ్స్ లో పోయి కలిసేవాళ్ళం. సో ఒక్కోసారి కంటిన్యూస్ గా ఫ్రీ పీరియడ్స్ ఉంటే ఒకసారి మధ్యలో క్లాస్ బంక్ చేసి మార్నింగ్ షోలకు వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ అందరితో కలిసి. సో అట్లా బాగుంది కాలేజ్ డేస్ అనేది. సరే ఎవరికైనా మెమరబుల్ ఉంటాయి అందరికీ. సో ఇప్పటికీ కలుస్తూ ఉంటారండి మీ ఓల్డ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ? ఇప్పటికీ ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ? గెట్ టుగెదర్స్ అట్లా తక్కువ, అందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయినారు. సో ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు కలుస్తుంటాం అందరూ. సో ఎప్పుడైనా కాలేజ్ లో ప్రపోజల్స్ కానీ? ఇప్పుడైనా అందంగా ఉన్నారు కదా, సో కాలేజ్ లో ఇంకా చిన్నతనంలోనే పెళ్లి అయిపోయింది, అవకాశం రాలేదు. ఇప్పుడున్న పొలిటికల్ కాంపిటేటివ్ వరల్డ్ లో అండి మీకంటూ మీకు స్థానం ఉంది. సో తెలంగాణ వచ్చాక కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిచి నిరూపించుకున్నారు. సో దానికి ఐ మీన్ దానికి గల కారణాలు, సో ఆ పొలిటికల్ సపోర్ట్ అనేది అసలు ఎలా వచ్చింది? నా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు నేను చాలా దగ్గరగా ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, అందరితో చిన్న పెద్ద అని ఇది లేకుండా అందరితో కలిసి ఉంటాను. సో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా, అంటే చాలా పెద్ద ఎత్తుననే వాళ్ళని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళ మధ్యలో ఉండి వాటిని పరిష్కరించేదాన్ని. సో ఇక్కడ ఇంపార్టెంట్, నా కాన్స్టిట్యున్సీలో ఇంపార్టెంట్ అనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెట్టింపడం కూడా, ప్రాజెక్టు తీసుకురావడము, దాని ద్వారా రైతులకు నీళ్ళు ఇవ్వటం అయితేనేమి, ఇంకా అనేక ఇష్యూస్, పబ్లిక్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్తో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండడం అయితేనేమి. సో ఆ అభిమానంతో వాళ్ళు నన్ను మళ్ళీ కూడా ఇంత, అంటే సరే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాం. సరే లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2 డేస్లో సరే మారిపోయారా, దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయినప్పటికీ మేము అక్కడ ప్రజలు నన్ను ఆదరించి గెలిపించినారు. మేము గెలిపించిన కొందరిలో నేను కూడా ఉన్నాను దాంట్లో. సో కాబట్టి చాలా సంతోషం అనిపించింది. ప్రజలు నా పైన అంత విశ్వాసం ఉంచి, అభిమానం ఉంచి, ఆ నమ్మకాన్ని ఉంచి నన్ను గెలిపించినందుకు తప్పకుండా ఆ ప్రాంతానికి ఇంకా నేను తప్పకుండా ఇంకా చెయ్యాలి తపన. అంటే ప్రజలకు ఇంకా నా వీలైనంత వరకు ఆ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా నేను అందుబాటులో ఉండే వాళ్ళకి పనిచేసేటటువంటి ఒక బాధ్యత అనేది పెరిగింది. మీకు ముగ్గురు అమ్మాయిలు కదండి, ముగ్గురు అమ్మాయిల్లో ఎవరికైనా సరే పొలిటికల్ గా ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉందా అండి? ఎవరికైనా ఫ్యూచర్ లో వచ్చే పొలిటికల్ ఎంట్రీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇద్దరు వాళ్ళకి, అంటే నాకు ఇద్దరు అమ్మాయిలకి ఇష్టం, పెద్ద పాపకి ఇష్టం లేదు. సో సెకండ్ డాటర్ కి పొలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, థర్డ్ డాటర్ కి ఇంట్రెస్ట్. బట్ ఇప్పటికిప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్, అంటే చిన్న 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 పిల్లలు కదా. ఇప్పుడు సరే ఇన్ ఫ్యూచర్ లో టైం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకొని రాజకీయాల్లోకి రావాల్సి ఉంటది. ఇప్పుడు డైరెక్ట్ గా ఏదో
దిగంగానే అట్లా ఎంట్రీ అంటూ ఎంట్రీ అంగంగానే ఇట్లా ఉంటది కదా, హారతులు బట్టి అది ఉండదు. సో కష్టపడాలి, వాళ్ళు కష్టపడి ఆ పాలిటిక్స్ లో వాళ్ళు నిలబడాలనుకున్నప్పుడు ఆ దిశగా వాళ్ళు కృషి చేసి ఈ రాజకీయాల్లో నిలదొక్కవలసి ఉంటది. ఎంకరేజ్మెంట్ అనేది తప్పకుండా వాళ్ళు ఆ దిశగా ముందు పని చేయాలి, ప్రజల్లో పని చేయాలి. ఇప్పుడు నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇటు పక్క అటు పక్క రెండు పక్కల పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అది ఊరికే విజయం అనేది ఊరికే అట్లా హాయితలో పట్టుకొని రాలేదు, నాకు కష్టపడితేనే వచ్చింది. సో అది కూడా పాలిటిక్స్ అంటే ఏదేదో వంశపార్యపర్యంగా ఏదో మొహాలు చూసి ఓట్లు వేస్తారు వాళ్ళని చూసేది కాకుండా మన యొక్క కృషి కూడా దాంట్లో తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఉట్టిగా వాళ్ళ పేరు చెప్పుకొని సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు అట్లా ఉండదు. సో ఒక టైం కి పనికి వస్తుందేమో, వన్ టైం కి, బట్ నాట్ ఎవ్రీ టైం. ఓకే, 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి మీ రాజకీయ జీవితం. ఇప్పటి వరకు పొలిటికల్ ఎంట్రీ అనేది 20 ఇయర్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ జనరేషన్ లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ డాటర్స్, మీ అమ్మాయిలు రావచ్చు. సో మీరు ఈ పొలిటికల్ ఫీల్డ్ అయిపోయాక నెక్స్ట్ ఏం ఇంట్రెస్ట్ అండి మీకు, హౌస్ వైఫ్ గా మళ్ళీ మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నారా? సోషల్ సర్వీస్ చేయడానికి ఏదైనా అప్పుడు డిపెండ్స్, ఇట్ ఇస్ ఎట్లా ఉంటుందని దాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఏం చేయగలుగుతాను. ఏదైనా చేయాలి అనే చేయగలిగేటటువంటి సిచ్యువేషన్ నుండి నేను చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా ఐ టేక్ అప్ గుడ్ సబ్జెక్ట్ తీసుకునే ముందుకు వెళ్తా అప్పటికి కూడా. ఓకే, ఇప్పటి వరకు మీరు మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. సో నెక్స్ట్ సీఎం అవ్వాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా అండి, అంటే సీఎం దానికి పోటీ చేయాలని ఫ్యూచర్ లో ఎప్పుడైనా? అంటే సీఎం గా పోటీ చేసేది ఉండదు మా దగ్గర, అధిష్టానం ఉంటుంది. అధిష్టానంలో ఎవరు ఎవరు సూటబుల్, ఎవరు ఏంటి దానికి ఫిట్ అవుతారు అనే దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ పదవి గురించి ఆలోచించడం లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఇప్పుడు మేము కలిసిమెలిసిగా పనిచేయాలి, పార్టీని ముందు గెలిపించుకోవాలి, అందరం కూడా పవర్ లోకి రావాలి. ఆ తర్వాత సీఎం అనేది మా పార్టీ అధిష్టానం అనేది అధిష్టానం ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు. సో దాని గురించి ఇప్పుడు ఆలోచన లేదు. ఓకే, మినిస్టర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ అప్పుడు గెలుపొందగానే ఆ ప్రౌడెస్ట్ మూమెంట్, అసలు ఆ మూమెంట్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది అండి, రిజల్ట్స్ రాగానే ఫస్ట్గా మీకు ఎవరితో షేర్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ రిజల్ట్స్ రాగానే అక్కడ మొత్తం మా పనిచేసినటువంటి మా క్యాడర్ అంతా ఉంటుంది, మా కార్యకర్తలు ఉంటారు, అందరు అభిమానులు ఉంటారు. గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎట్లా అంటే ఎవ్రీ మూమెంట్ మనం గెలవాలని ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఆ మూమెంట్ రిజల్ట్ రాగానే ఫస్ట్ ఫ్యామిలీ కంటే ముందు వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. సో బికాజ్ వాళ్ళు కష్టపడి అంటే కార్యకర్తలు అండ్ అంటే తోటి నాయకులు అందరు కూడా పార్టీ గెలవాలి, మేము గెలవాలని పనిచేసి ఉంటారు కాబట్టి ఆ షేర్, ఆ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫస్ట్ వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. నెక్స్ట్ సరే అటుమేట్ సరే ఫ్యామిలీ ఎట్లాగో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వాళ్ళే గెలవాలనుకుంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. బట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ అయ్యేది హ్యాపీ అయ్యేది మటుకు మోస్ట్ ఫస్ట్ క్యాడరు, మా లీడర్స్, మా తోటి లీడర్స్ వాళ్ళే హ్యాపీయెస్ట్ అవుతారు. వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటండి, అంటే ముఖ్యంగా మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ ఇప్పుడున్న నిర్భయ చట్టం గురించి మీ ఒపీనియన్? సో చట్టాలు ఎన్ని ఉన్నా కూడా అమలు చేయటంలో ఇంకా అంత పకడ్బందీగా లేకపోవడం కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్సిడెంట్స్ ఒకటే కాకుండా సమాజంలో కూడా అందరిలో కూడా మార్పు వచ్చి దాని ఆ దిశగా ఈ నిర్భయ చట్టం ఈరోజు అవసరం వచ్చింది ఏంటంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి కూడా అందరూ కూడా ఆలోచించాల్సింది. ఏ ఒక్కరో కాదు దీన్ని నిర్మూలించడానికి, సమాజంలో ఉన్నటువంటి అందరూ కలిస్తేనే ఇటువంటివన్నీ కూడా పాసిబుల్ అవుతాయి, వాటిని తొలగించగలుగుతాం. ఆ చట్టాలు నిర్భయ చట్టాలు అనేటి అవసరం రాకుండా ఉండాలంటే సమాజంలో కూడా అందరి బాధ్యత కూడా ఉంటుంది. దాంట్లో కేవలం రాజకీయాలు, చట్టాలు, రాజకీయ నాయకుల వల్లనే సాధ్యం కాదు. సమాజంలో మార్పు అనేది థింకింగ్ లో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. ఒక మహిళ అనగానే, ఒక స్త్రీ అనగానే, ఒక ఆడపిల్ల అనగానే ఒక గౌరవ భావంతో చూసేటటువంటి ఆలోచన మెదగాలి తప్ప ఇంకో రకమైన అంటే ఒక దురాలోచనలు అనేటివి, దుష్ట ఆలోచన అనేవి వాళ్ళ తలలో రానంత వరకు ఇటువంటి చట్టాలు వచ్చేటటువంటి అవసరం.
2004 నుంచి ఇప్పటి వరకు ఓటమే అనేది అసలు మీకు లేదండి. దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? గద్వాల్ జయజమ్మగా అసలు మీకు ప్రజల నుంచి వచ్చే ఆ స్ఫూర్తి అవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయండి? 2004 కంటే ముందు నేను ఒకసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో మధ్యలోనే ఉండేదాన్ని. ప్రజల అంటే చాలా తక్కువ నేరో మెజారిటీతో ఓడిపోయినాను నేను అప్పుడు. సో ఆ ఓటమిని టెక్నికల్గా కూడా నేను ఓటమి కిందకి తీసుకోలేదు. టెక్నికల్గా ఓటమి లేదు, నేను టెక్నికల్గా ఓడిపోయాను కానీ యాక్చువల్గా గెలిపించారు ప్రజలు అనేది మోట్ ఆ యొక్క స్ఫూర్తితోనే ప్రజల మధ్యలో ఉండి ఎప్పుడు వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించేదాన్ని. సో అప్పుడు కొన్ని నా కాన్స్టిట్యున్సీలో ఇందాక చెప్పిన నెట్టెంబాడ్ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశాను గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు. అక్కడ ఇంకొక ఆర్డీఎస్ ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున అక్కడ ఆర్డీఎస్ ప్రాజెక్ట్ దగ్గర యుద్ధంలానే జరిగింది ఒక పెద్ద ఉద్యమం అక్కడ. సో ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసి నినార దీక్షలు చేశాం దానికోసం. సో అట్లాంటి ప్రజల అంటే అప్పుడు పవర్ ఇష్యూస్ చాలా ఉండినాయి. సో ఆ ఇష్యూస్ పైన అంతా కూడా ప్రజల ఇష్యూస్ పైన ఎక్కువ ఎప్పటికప్పుడు స్పందించేదాన్ని అనమాట. సో 2004లో చాలా మంచి మెజారిటీతో గెలిపించారు నన్ను అందరు ప్రజలు. సో అది అలానే నిలబెట్టుకుంటూ వచ్చాను. వాళ్ళ మధ్యలో ఇష్యూస్ అన్నీ కూడా ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళకు సమయం అంటే ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వాళ్ళని పరిష్కరించాలి. వాళ్ళకు ఈ కాన్స్టిట్యున్సీలో అందరికి కూడా అంటే ఒక మంచి లైఫ్ని అందించే విధంగా నేను పనిచేయాలనేటటువంటి విధంగా పనిచేస్తుండేదాన్ని. ఎడ్యుకేషన్ పైన నేమి వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయటము, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అంటే అక్షరాస్యత శాతం అంటే ఐ మీన్ లిటరేసీ రేట్ చాలా తక్కువ మా ఏరియాలో, చాలా తక్కువ. గట్టు మండలం, దరూరు మండలం చాలా బ్యాక్వర్డ్ అనమాట ఎడ్యుకేషన్ డెవలపింగ్. సో అక్కడంతా కూడా బాగా వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ అంటే చదువుకోవాలని అందరినీ మోటివేట్ చేసేదాన్ని బాగా ఎడ్యుకేషన్ వైపు. సో అట్లా బాగా ఎప్పుడు తిరుగుతూ వాళ్ళ మధ్యలో ఉంటూ ప్రతి ఒక్కరిని చదివించండి, ప్రతి ఒక్కరిను పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకోవద్దు, వాళ్ళని పనికి పొలాల్లో పనులకు తీసుకెళ్ళొద్దు, అట్లా బాగా సరే 100% కాకపోయినా వాళ్ళని బాగా మోటివేట్ చేసేదాన్ని. దాంతో కూడా చాలా వరకు ఆ ఏరియాలో చాలా తక్కువ చదువుకునేవాళ్ళు. సో అట్లా గట్టు దరూరు ఏరియాలో మంచి మోటివేట్ చేసేదాన్ని. ఎప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ పిల్లలతో మాట్లాడడము, పిల్లలకు మోటివేట్ చేయడము, చదువు మానేద్దని చెప్పటం, అట్లా బాగా స్కూల్స్ కి వెళ్ళటము, పిల్లల స్కూల్ కి వెళ్ళి కూడా మోటివేట్ చేయటము, లిటరసీ రేట్ అనేది కొంచెం బాగా చేంజ్ అయిందండి. పిల్లలని చేశాము. సో ఆ ఏరియాలో ఇప్పటికి ఎడ్యుకేషన్ వైపు చాలా ఇంప్రూవ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా ఇంకా కావాలి 100% రావాలి, కనీసం 80% 90% కి రావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రావాలి, అది ప్రయత్నం చేస్తున్నాం. అరుంధతి అంటే గద్వాల్ జయజమ్మ అరుణ గారు, అరుంధతి అనుష్క. యాక్చువల్ నా పేరు అరుంధతి. అరుంధతి చాలా కోఇన్సిడెన్స్, షార్ట్ గా అందరూ అట్లా అరుణ అరుణ పిలిచారు, అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా అరుంధతి నా పేరు. మిమ్మల్ని బేస్ చేసుకుని ఏమైనా తీసుంటారంటారా? అదేం కాదు, జస్ట్ వాళ్ళు తీసారు స్టోరీ. సో ఆ తర్వాత ప్రజల్లో కూడా కొంచెం ఇదంతా బాగా ఇదైపోయింది అనమాట. మా వాళ్ళు కూడా ఎక్కువ దాంట్లో కొన్ని ఏదో నేను కూడా బాగా పబ్లిక్ లో పనిచేస్తానని, పబ్లిక్ లో ఉంటానని, లోకల్ గా ఉన్నటువంటి మా క్యాడర్ మా పీపుల్ అంతా దాన్ని కొంచెం బాగా ఇచ్చేసే వరకు జయజమ్మ జయజమ్మ ఆర్టికల్స్ చూసినా, న్యూస్ పేపర్స్ చూసినా గద్వాల్ జయజమ్మ నుండి కింద మీ ఫొటోస్ చాలా పాపులారిటీ అనేది మీడియా ఆర్టికల్స్ లో చాలా చోట్ల. ఆ విధంగా మా వాళ్ళు కూడా మా ఏరియాలో కూడా అందరూ ఆ విధంగానే నన్ను కొంచెం బాగా ఇది చేసే వరకు అట్లా పాపులారిటీ వచ్చింది. మీడియా కూడా బాగా దాంట్లో ఫోకస్ చేసింది గద్వాల్ జయజమ్మ, దాంతో బాగా మా ఏరియాలో కూడా అభిమానించడం అదంతా కూడా దానికి తోడైంది. వాళ్ళందరి అభిమానంతోనే 3వ సారి గెలిచాను. సో తప్పకుండా వాళ్ళందరి అభిమానం ఇలాగే ఉంటుందని, ముందు కూడా తప్పకుండా మళ్ళీ గెలుస్తానని అనుకుంటున్నాను. సో నా శక్తి కొరది, నా యొక్క ఎంత చేయాలో నా శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసం, నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం అన్ని రకాలుగా ఆ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి. ఇప్పుడు గద్వాల జిల్లా కావాలనే ఒక ఆకాంక్ష ఉంది మా జిల్లా, మా మీన్ మా గద్వాల అలంపూర్ నడిగడ్డ అంటారు దాన్ని, రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ఈ నడిగడ్డ అంతా కూడా ఇప్పుడు జిల్లా కావాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నాయి, ఒక చరిత్ర కలిగినటువంటిది గద్వాల సంస్థానం, మంచి ప్రసిద్ధి అంటే ఒక పేరు పొందినటువంటి సంస్థానం, చాలా గొప్ప సంస్థానం. తెలంగాణలోనే అంత పెద్ద సంస్థానం లేదు. సో అదే కాకుండా ఒక స్వతంత్రంగా మెలిగినటువంటి సంస్థానం, నైజాం పీరియడ్ లో సొంత సిక్కాలను అంటే సొంత నాణాలను తయారు చేసినటువంటి సంస్థానం. సో ఆ సంస్థానానికి చాలా
చరిత్ర ఉందన్నమాట. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి స్థలం చేనేతలో గద్వాల చీరలు అంటే ఈ రోజు ప్రసిద్ధి చెందినటువంటి గద్వాల చేనేత చీరలు, చేనేత బట్టలు ఫస్ట్ బ్రహ్మోత్సవాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ కూడా ఈ గద్వాల వస్త్రాలనే ఫస్ట్ స్వామి వారికి ఐ మీన్ అలంకరిస్తారు. సో ఇవన్నీ ఒక గొప్ప చరిత్ర ఉంది గద్వాలకి. అదే కాకుండా రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ఆ నడిగడ్డ తుంగభద్ర బారుతుంది, అక్కడ నుంచి కృష్ణమ్మ బారుతుంది. ఆ నీళ్లు జిల్లా మొత్తానికి, మొత్తం తెలంగాణ ప్రాంతానికి కూడా కృష్ణమ్మ నీళ్ళు అందిస్తా ఉన్నాం, తాగునీళ్ళు సాగునీళ్ళు. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జిల్లా కేంద్రానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. రైల్వే స్టేషన్, నేషనల్ హైవే కనెక్టివిటీ, సో ఇవన్నీ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి జిల్లాకు అనేటటువంటి డిమాండ్ మా ప్రాంత ప్రజల్లో ఉంది. ఇప్పుడు దాని మీద పోరాటం నడుస్తుంది. సో తప్పకుండా అది ప్రభుత్వము, ముఖ్యమంత్రి దాన్ని తప్పకుండా ప్రజల యొక్క ఆ యొక్క ఆకాంక్షను తీరుస్తారని అనుకుంటున్నాం. అరుంధతి, అనుష్కని మర్చిపోవచ్చు కానీ గద్వాల సంస్థానం ఈ జయజమ్మని మాత్రం ఎవరు మర్చిపోరండి. సో మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి మసూరి వరకు కార్ డ్రైవ్ చేసేవారంట, నిజమేనా అండి అది? యా, మా పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు, మసూరిలో బోర్డింగ్ స్కూల్లో ఉన్నారు మన డాటర్స్ ఇద్దరు. ఫస్ట్ సెకండ్ డాటర్ ఉంది, ఆమె అయిపోయే టైంకి నా థర్డ్ డాటర్ కూడా అక్కడ జాయిన్ అయింది. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము, అంత లాంగ్ డ్రైవ్ ఇక్కడ నుంచి కార్లో వెళ్ళేవాళ్ళము. సో అప్పుడు పాలిటిక్స్కి నేను లేను, అప్పటికి నేను పాలిటిక్స్తో రాలేదు కాబట్టి అప్పుడు పిల్లల దగ్గరికి నేను కార్లో వెళ్ళేదాన్ని. సో ఒక్కోసారి మా హస్బెండ్ నేను కూడా కార్లో కలిసి వెళ్ళేవాళ్ళం. సో నేను డ్రైవ్ చేసేదాన్ని లాంగ్ డ్రైవ్. అప్పుడు నాకు డ్రైవింగ్ చాలా డ్రైవ్ చేస్తాను, చాలా ఇంట్రెస్ట్, చాలా డ్రైవ్ చేసి ఒక్కదానే పోయేదాన్ని, ఎక్కడికైనా ఒక్కదానే పోయేదాన్ని. నడుపుతూ ఉంటారా? ఇప్పుడు తక్కువ, ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కొంచెం డ్రైవింగ్ అంటే కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి కదా. అవును. సో డ్రైవింగ్ లో స్ట్రెస్ అండ్ వేరే డిఫరెంట్ పొలిటికల్ గా మా ఫోన్ లో అవో ఇవో ఏదో నడుస్తూ ఉంటాయి కాబట్టి సో డ్రైవింగ్ తక్కువ, ఎప్పుడైనా అవసరమైనప్పుడు తప్ప తక్కువ. సెంటిమెంట్ ఏదైనా ఫీల్ అవుతారా అండి ఇక్కడికి వెళ్తే ఆ పని అవుతుంది అని, ఏదైనా ఎవరైనా కలవడం కానీ ఇలాంటివి ఏవైనా? గద్వాల మాకు ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి, మా ఊరి దేవత జమ్ములమ్మ, జమ్ములమ్మ టెంపుల్. సో ఏ కార్యము సక్సెస్ఫుల్ గా మేము ముందుకెళ్లాలన్నా జమ్ములమ్మ దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని బయలుదేరుతాము. మా ఆంజనేయ స్వామి బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసుకుని బయలుదేరుతాము. సో ఇవి రెండు కూడా కంపల్సరీగా ఏ కార్యక్రమం ప్రారంభించాలో సక్సెస్ఫుల్ గా మనం ముందుకెళ్ళాలి, మేము సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా మా ఊరు జమ్ములమ్మ దేవతని పూజ చేసుకుంటాము, అదే విధంగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటాము, మాలంపూర్ జోగులమ్మని పూజ చేసుకుంటాము. సో ఇక్కడ అంటే చాలా ఆ ఏరియాలో మాకు ఏదైనా బలమైన ఏదైనా ఒక సక్సెస్ఫుల్ గా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అక్కడ మేము తప్పకుండా కంపల్సరీగా పూజ అనేది చేస్తారు. మల్లకల్లు తిమ్మప్ప స్వామి అని వెంకటేశ్వర స్వామి, ఆ ఊర్లో వాళ్ళు తిరుపతికి వెళ్ళరు, ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ఒక దానికి ఒక హిస్టరీ ఉంది. సో అక్కడ మల్లకల్ తిమ్మప్ప స్వామి అంటారు, తిమ్మప్ప అంటే వెంకటేశ్వర స్వామి. సో అక్కడికి వెళ్తాము, అది కూడా మంచి పవర్ఫుల్ టెంపుల్. సో చింతరేవులో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్, అది కూడా పవర్ఫుల్ టెంపుల్. సో ఆ ఏరియాలో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అక్కడికి దర్శనం మొక్కి పూజ చేసుకుని వెళ్తుంటాం ఈ టెంపుల్స్. అన్ని పవర్ఫుల్ టెంపుల్స్ అన్ని గద్వాల్లోనే ఉన్నాయన్నమాట. నమ్మకం, మా నమ్మకం అది. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ చైల్డ్హుడ్ వి మెమరీస్ వి అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. చూసారు కదండి గద్వాల జయజమ్మ డికే అన్న గారితో ఇవాళ నో పాలిటిక్స్. మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.